తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో ఆసరా పెన్షన్లు నా హృదయానికి దగ్గరైన కార్యక్రమం. ప్రతి పైసా సద్వినియోగమై పేదల ప్రయోజనాలు తీర్చడానికి ఉపయోగపడుతున్న ఆసరా పెన్షన్ల మొత్తాన్ని రెట్టింపు చేసి పేదలకు మరింత వెసులుబాటు కల్పిస్తామని గత ఎన్నికల్లో హామీ ఇచ్చాం. గత ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీ మేరకు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, బోధకాలు బాధితులు, నేతా గీతా కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఇచ్చే నెలసరి పెన్షన్ మొత్తాన్ని 1,000 రూపాయల నుండి 2,016 రూపాయలకు పెంచుతున్నాం. దివ్యాంగుల పెన్షన్ 1,500 రూపాయల నుండి 3,016 రూపాయలకు పెంచుతున్నాం. వృద్ధాప్య పెన్షన్కు కనీస అర్హత వయస్సు 65 సంవత్సరాల నుండి 57 సంవత్సరాలకు తగ్గించి పెంచిన పెన్షన్ను అందిస్తామని ప్రకటిస్తున్నాను. ఆసరా పెన్షన్ల కోసం ఈ బడ్జెట్లో 12,067 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం.